నమస్తే అండి, మన లా ప్రోగ్రామ్కి స్వాగతం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే 9948090355 అనే నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయొచ్చు, లేదా లీగల్ ఒపీనియన్ కావాలన్నా కూడా చేయొచ్చు. పోతే ఈరోజు అంశం ఏంటంటే ఎన్ఆర్ఐ మిత్రులకి వీడియో. నేను చాలా వీడియోలు ఎన్ఆర్ఐ మిత్రుల కోసం, అలాగే విదేశాల్లో నివసిస్తున్న మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఈ ఫ్యామిలీ కేసులు కానీ, అలాగే ల్యాండ్కి సంబంధించిన కేసులు కానీ అవన్నీ కూడా నేను పెడుతున్నాను. చాలామంది ఫోన్లు చేస్తాను. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ఎన్ఆర్ఐ మిత్రులు అందరూ కూడా గమనించండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, అక్కడ డైవర్స్ ఫైల్ చేసేసుకొని, విదేశాల్లో డైవర్స్ ఫైల్ చేసేసుకొని, అంటే ముఖ్యంగా అమెరికా గురించి నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి, ఈ అమెరికాలో వాళ్ళు డైవర్స్ ఫైల్ చేసేసుకొని ఇండియాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల, లేదా ఇండియాలో వేరే కేసు ఫైల్ చేయకపోవటం వల్ల అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణకి నేను ఒక కేసు చేశాను, వాళ్ళు చాలా అంటే ఏజ్ పర్సన్స్, ఎప్పుడో 13 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో డైవర్స్ తీసుకున్నారు అమెరికాలో, ఆయన వేరే పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమె మళ్ళీ ఇండియాకు వచ్చేసి అతని మీద 498A డొమెస్టిక్ వైలెన్స్, అలాగే మెయింటెనెన్స్ ఇవన్నీ వేయటం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటండి నేను విదేశాల్లో తీసుకున్నాను డైవర్సు, మరి ఇక్కడ సడన్గా ఏంటిది పరిస్థితి ఏంటి మాకేంటి అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. అదే చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, విదేశాల్లో తీసుకున్న డైవర్స్ అనేవి ఇక్కడ మళ్ళీ దాన్ని రికగ్నైజ్ అంటే మామూలుగా ఎస్టాబ్లిష్మెంట్ కోసం వేసుకోవాలి, లేదనుకుంటే అది వదిలేసి కొత్త కేసు వేసుకోవాలి. సో నేనేమంటున్నానంటే అదే, అది మళ్ళీ ఇక్కడ వేసుకున్నా కూడా సేమ్ అదే ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. ఆ కోర్టులో వేసుకొని దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అన్ని వేసుకుంటే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం. అందుకని మీరు అక్కడ మ్యూచువల్గా తీసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇమీడియట్గా మీరు మ్యూచువల్గానే తీసేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పోయితే మీరు తీసుకున్న డైవర్స్ అక్కడ ఉపయోగపడతాయి, ఎందుకంటే మీకు సంబంధించిన అక్కడ ఏదైనా ఆస్తులకు సంబంధించి, ఇంకా మరి ఏదైనా ఇతరులకు సంబంధించిన దానికి ఏదైతే అక్కడైతే ఉపయోగపడతాయి. కానీ మళ్ళీ ఇక్కడ మాత్రం ఏదైనా ఆస్తులు ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ మీరు డైవర్స్ తీసుకోవాల్సిందే, లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీరు చాలామంది అడుగుతున్నారు, సార్ 498లో ఇట్లా నన్ను బదనాం చేశారు, నన్ను అనవసరంగా ఇరికి ఇచ్చారు, ఎల్ఓసీ వచ్చారు. సో మీరు ఎల్ఓసీ అన్న ఇష్యూ అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన హైకోర్టులో మనం రిట్ పిటిషన్ వేసుకోవచ్చు, దానికి సంబంధించిన భయపడాల్సిన అవసరం లేదు. అలాగే హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కూడా మనం ట్రై చేయొచ్చు. అయితే A1కి క్వాష్ అనేది కొంచెం కష్టం, కానీ ట్రై చేయొచ్చు, ట్రై చేసి వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి, కాకపోతే మ్యాక్సిమం మీరు ఎన్ఆర్ఐ మిత్రులు ఏంటంటే నేను ఒకటి చెప్తాను, మీరు ఏదైనా ఉంటే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి, ఇమీడియట్లీ మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా వెళ్ళండి తప్ప, దయచేసి ఏదైనా కేసు పెట్టినా ఇంకేదైనా పెట్టినా కూడా మీరు దయచేసి నిమ్మక నీరు ఎత్తినట్టుగా నిర్లక్ష్యంగా ఉండమాట. ఎందుకంటే సడన్గా మీరు అక్కడ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా ఇంకేదైనా అయినా కూడా మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మీ కెరీర్ మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నాకు ఫోన్ చేసే మ్యాక్సిమం పిల్లల ఏజ్ 30 నుంచి 40 ఇయర్స్ వరకే ఉన్నారు. చాలామంది 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఎక్కువ మంది వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్న ఇట్లా జరిగింది ఎలా జరిగిందని. సో నేను అందుకనే చెప్తున్నా, ఒక అన్నయ్యగా మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఇది జాగ్రత్తగా ఉండండి కేసులతో. అలాగే మీరు అలాగే మనకు సంబంధించి చెప్పే కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.